చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ చెప్పాలంటే విచిత్రం ఏంటంటే యాదృచ్ఛికమో విచిత్రమో నాకు తెలీదు, నా జీవితం స్టార్ట్ అయింది చిరంజీవి గారితోనే. కోతల రైట్ టైంలో చిరుచిత్ర స్టార్ట్ అయింది ఆయనతోనే. ఆయన హీరోగా చేశాడు, తర్వాత రెండో సినిమా మొగుడు గోవాలు చేశాం. అట్లా అయిపోయినాక మొగుడు గోవాలికి మరీ విచిత్రం. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే నాకు ఇవాళ చెప్పాల్సిన సందర్భం లేదు. మొన్న నేను మెసేజ్ చేశాను ఆయనకి, సార్ మీతో ఒక నిమిషం మాట్లాడాలి, మాట్లాడొచ్చు అని. వెంటనే ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అడగాల వద్దా అనుకుంటే అడిగా, దీనికి ఇట్లా ఉందండి ఓ సినిమా చేసాము మీరు వస్తారంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, ఎందుకు అదేమో మందే కదా వచ్చేయండి మీరు ఎప్పుడు పెట్టుకుంటే టైం కన్ఫర్మ్ చేసి చెప్పండి అని చెప్పారు. ఇదే మాట నాకు 40 ఏళ్ల కింద మొగుడు గోవాలి సినిమాకి కూడా చెప్పారు. ఆ రోజు పొద్దున్నే 6:30 7:30 మా నాన్నగారి మీద కోపం వచ్చి ఆయనకి ఫోన్ చేశాం. ఫోన్ చేసి చిరంజీవి మనం సినిమా చేయాలి, రేపు నెక్స్ట్ మంత్ షూటింగ్ అన్నా. ఏం సినిమా, ఏం కథ, ఎవరు డైరెక్టరు ఏమి అడగల, చేద్దాం అన్నయ్యా. అయితే నెక్స్ట్ మంత్ మనకి నువ్వు అనుకున్న డేట్ లేదు, ఆ ఫైనల్ చేద్దాం. మార్చి అడిగినట్టున్నాను, ఏప్రిల్ 15 నుంచి పెట్టుకోనా లేకపోతే మే 15 నుంచి పెట్టుకోనా చేసేద్దాం అన్నాడు. అంటే గబుకు వచ్చాడు. తర్వాత అసలు మళ్ళీ కలవను కూడా కలవాలి మేమిద్దరం. మా ఇద్దరికి అనుబంధం ఏంటంటే నేను 2 సినిమాలు చేశాను, డబ్బులు ఒక రూపాయి కూడా కావాలి 2 సినిమాలకి. అలా జరిగిపోయినాయి సినిమాలు. ఎందుకు జరిగినాయో ఎలా జరిగినాయో మాకు తెలియదు. సో తర్వాత మళ్ళీ చాలా రోజులు మేము కలవాల, కలవకుండా అలజడి సినిమా నేను డైరెక్టర్ అయినప్పుడు ఫస్ట్ సినిమాకి నేను పిలవలేదు, బట్ మా ఇల్లి చెప్పారు ఆయనకి ఇట్లా భరద్వాజ్ డైరెక్షన్ మేము సినిమా చేస్తున్నాను. ఫస్ట్ ఆయనే వచ్చాడు, ఆయన ఆ రోజు అంత ఉన్నారు. మళ్ళీ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఆయన ఇచ్చారు, పార్టీ ఆయన డబ్బులతో ఆయన పార్టీ ఇచ్చి మా అందరినీ చేశారు. అలా అయిపోయినాక మళ్ళీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిపోయింది. బెంగళూరులో నేను హిందీ మీన్ కన్నడ ఈ చేస్తున్నా, టీవీ షోస్ చేస్తున్నాను. టీవీ షోస్ చేస్తుంటే అక్కడ వాళ్ళు అడిగారు చిరంజీవి గారు రావాలి. అక్కడ ఒక అమ్మాయికి ఒక ఆర్ఫన్కి కళ్ళు పోయినాయి, కళ్ళు ఆపరేషన్ చేశారు నేత్రాలయ వాళ్ళు, శంకర్ నేత్రాలయ వాళ్ళు. వాళ్ళు చిరంజీవి గారు వస్తే అమ్మాయి కళ్ళు తెరిచినప్పుడు ఉండాలి అని అడిగారు. సో నేను ఆ అమ్మాయి కోరిక అడిగితే నేను చిరంజీవి గారికి ఎవరి ద్వారానో అడిగాను. నేను అంటే అప్పటికి కాంటాక్ట్ చేస్తారో దొరుకుతారో దొరకరో అని ఎవరితో చేస్తే వెంటనే భర్తో చెప్పాడు వచ్చేస్తానన్నారు. డైరెక్ట్గా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినాక అదే రోజు అనుకోకుండా నాది చిరుచిత్ర ఫస్ట్ టీవీ షోస్ ఓపెనింగ్ అక్కడ ఉండాను. అక్కడ కనపడి నేను ఇట్ట ఓపెనింగ్ ఉంది చిరంజీవి అని మొక్కమాటం కడుగుతుంటే పెద్ద పెద్ద అని చెప్పి అట్లాగే తీసుకుని వచ్చేసి అక్కడ తానే కొబ్బరికాయ కొట్టాడు. సో ఇవాళ మళ్ళీ ఇట్లా అనుకోకుండా ఊరికి నాకు నిజంగా ఇవాళ ఆ రోజు నేను చిరంజీవిని షూటింగ్ చెయ్యని అడిగిన రోజు కింద ఇవాళకి ఆయనకి చాలా తేడా ఉంది. దొరకటం కష్టం అనుకున్న చిరంజీవి అంత ఈజీగా వస్తారు అనుకున్నది నాకు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఇకపోతే సినిమా దగ్గరికి వస్తే యువన్ ఈ సినిమా తమిళ్లో చేశాడు. ఆయన ఫస్ట్ సినిమా ఇది ప్రొడ్యూసర్గా. 12 పాటలు అని అసలు 12 పాటలు అనగానే మేము ఏంటి పాటలు ఏంటి లోకం ఏంటి సినిమా ఎవరు చూస్తారు ఈ రోజుల్లో అనుకున్నాం. సినిమా చూసినాక అసలు పాటలు ఉన్న ఫీలింగ్ రాలేదు, సినిమాలు ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంటాయి. అద్భుతమైన సినిమా, చాలా యూత్ఫుల్గా ఉంటుంది సినిమా. అలాంటి సినిమా యువన్ చేశాడు హరీష్ కళ్యాణ్ హీరో, రైజా హీరోయిన్, ఇలాన్ డైరెక్టర్. ఆయన ఫస్ట్ సినిమా కుర్రాడు, వీళ్ళంతా చిన్నపిల్లలు వచ్చే సినిమా. అంటే మేమంతా సినిమాలు చేసినప్పుడు ఆ వయసు అనుకోండి, వీళ్ళు చిన్నపిల్లలు అంటున్నాను. బట్ చేశారు, చాలా అద్భుతమైన సినిమా, చాలా బాగుంది, నాకు నచ్చింది. అందుకని చాలా కాలానికి విజయ్ అడగగానే చేద్దాం ఇమీడియట్గా సినిమా చూడకుండానే తీసుకున్నాం. సో ఇవన్నీ కలిసి వస్తున్నాయి. లేకపోతే మళ్ళీ చిరంజీవి గారు ఏంటి రావటం ఏంటి, ఇదంతా మేము వెళ్ళి ఇంటికి వచ్చి ఈ సినిమా ఓపెనింగ్ చేయటం ఏంటి, టీజర్ రిలీజ్ చేయటం ఏంటి, నాకు నిజంగా అయితే ఒక ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంగా ఆయన నేను కలవటం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో అనుబంధం ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా. చిరంజీవిని గురించి ఒక్క మాట మాత్రం చెప్పాలి నేను. చాలామంది అనుకుంటారు చిరంజీవి ఏదో వచ్చేసి ఊరికే వచ్చాడు, చాలా కష్టపడ్డాడు సినిమా. తన ప్యాషనేట్ సినిమా అంటే పిచ్చి. నా సినిమా ఫస్ట్ సాంగ్ సినిమాకి డ్యాన్స్ మాస్టర్లు ఫైట్ మాస్టర్లు లేరు కోతల రెడ్డి, ఆయనే డ్యాన్స్ మాస్టర్ ఆయనే ఫైట్ మాస్టర్. డ్యాన్స్
అట్లాగే కోతల మొగుడు కావాలకి వచ్చేటప్పటికీ ఒకరోజు నాకు చాలా సీరియస్గా వచ్చేసి పొద్దున్నే షూటింగ్లో అనే నీ క్యాపులు తెప్పించా అన్నాడు. దానిది ఏమంది అనేసి నేను ఊరికే కాస్ట్యూమర్కి చెప్పి నీ క్యాపులు రాను. నైట్ షూటింగ్ జరుగుతుంది. ఆ రోజు యాక్చువల్గా 47 డేస్కి ఆయన అక్కడికి ప్యారిస్ వెళ్ళాలి నైట్ ఫ్లైట్కి, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి. నైట్ అంతా షూట్ చేస్తే సెట్ ఫినిష్ చేయాలి, కంప్లీట్ చేసి వెళ్ళాలన్నమాట. సో నైట్ సాయంత్రం వచ్చేసరికి నీ క్యాప్ కావాలన్నాడు. ఏ కాస్ట్యూమ్ తీసుకురాలంటే తెచ్చిచ్చాడు. ఆడి చేతి ఇచ్చాడు, ఈయన కాలుకి కావాలి. సరే అది చూపిస్తే ఇంకో హీరో అయితే ఇసురు ముఖం మీద కొట్టి నీ అబ్బా నువ్వు సినిమా వాడు తీయటం నీ ముఖానికి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ వెళ్లకుండా అదేముంది వద్దురా చిరంజీవి, లేదా మనం వద్దులే అన్నాను. మళ్ళీ చేసేద్దాం అన్నాడు. చేశాడు. అంటే ఆ షార్ట్స్ ఎక్కువ నీ మీద ఉన్నాయి. సరే కొంచెం సేపు అయినాక ఇప్పుడు రైట్ 1 గంట 2 గంటలకి చూసేసరికి ఇది రక్తం వచ్చేస్తుంది కాళ్ళకి. వస్తే నేను ఏంటి రక్తం వస్తాను చిరంజీవి, వద్దు చేయొద్దు మనం ఆపేద్దాం అంటే లేదనే కంప్లీట్ చేసేద్దాం. మళ్ళీ వెళ్తే నేను 47 డేస్ రాను, వెనక్కి రిటర్న్ రాను. సో 47 డేస్ లేకుండా మళ్ళీ సెట్ ఆపడం కష్టం అవుతుంది, నేను ఫినిష్ చేసి వెళ్తాను అన్నాడు. దట్ ఈస్ ద స్పిరిట్ ఒక హీరో. చిన్నవాడ పెద్దవాడ కదా వచ్చిన హీరో. నేను 47 రోజులు ఆ ప్రొడ్యూసర్ దెబ్బతినకూడదు, నా కాలు పోయినా పర్లేదు కానీ సినిమా కంప్లీట్ అవ్వాలని చేసి వెళ్ళాడు. అంత కష్టపడి చేశాడు కాబట్టి ఇవాళ మెగాస్టార్ అయ్యాడు. ఇంతకాలం నుంచి ఉన్న 40 ఏళ్ళ నుంచి తనే మెగాస్టార్, ఇప్పటికే 1 స్టార్గా ఉన్నాడంటే అలాంటి చిరంజీవి ఇవాళ నేను అడగగానే వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి. థ్యాంక్ యూ వెరీ మచ్.